అమలాపురంలో పుల్లయ్య అనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి. పిసినారి అనే పదం కూడా అతని ముందు చాలా చిన్నది. ఎంత పిసినారంటే మూడు పూటలా తింటే బియ్యం అయిపోతుందని రోజుకు ఒక పూటే తినేవాడు. ఈ పిసినారికి ఒక భార్య ఉంది. పాపం, ఏ జన్మలో ఏం పాపం చేసిందో ఏమో ఇతనికి భార్యగా వచ్చింది. తను కోటీశ్వరుడని ఎవ్వరికీ తెలియనిచ్చేవాడు కాదు. అందరికీ విషయం తెలిస్తే దిష్టి తగులుతుందని, ఆస్తి మొత్తం పోతుందని అతని నమ్మకం. ఒకరోజు పిసినారి పుల్లయ్య అలా సరదాగా రోడ్డు వెంట నడుస్తున్నాడు. అతనికి ఒక స్వీట్ షాపు కనిపించింది. వాటిని చూస్తే నోరూరింది కానీ కొంటే డబ్బులు అయిపోతాయని స్వీట్స్ కూడా తినకుండా తిరిగి ఇంటికొచ్చేశాడు. తన ఇంటికొచ్చి స్వీట్స్ కొనకుండా వాసనతోనే కడుపు నింపుకొని డబ్బు ఆదా చేశానని తన భార్యతో గొప్పగా చెప్పుకున్నాడు. ఉసేయ్, నేను ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నా కడుపు నింపుకున్నానే, ఎలాడంటావా? బయట స్వీట్ షాప్లో ఆ వాసనకి నా కడుపు నిండిపోయింది తెలుసా? నన్ను చూసి బుద్ధి తెచ్చుకో, డబ్బులు ఎలా ఆదా చేయాలో. ఏమండి, మనం ఏమన్నా పేదవా? ఊరందరినీ పోషించదలా ఆస్తి పెట్టుకుని ఒక్క స్వీట్ కూడా తినలేని నిన్ను ఏమనాలో కూడా అర్థం అవుతలేదు. ఊరందరినీ పోషిస్తావా? మీ అమ్మగారి ఇంటి నుండి ఈ బాగానే తెచ్చావు కదా, అందుకే ఊరికే దానాలు కూడా చేస్తావు. నేను అలా అనలేదండి. మీకు ఆ స్వీట్ షాప్ చూడడానికి నోరు ఉంది కదా, ఇంత ఆస్తి పెట్టుకుని కనీసం మన ఆస్తిని మనం కూడా అనుభవించలేకపోతే ఆస్తి ఉండి కూడా ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు బజార్కి వెళ్ళి స్వీట్స్కి కావాల్సిన వంట సామాను కొనుక్కొస్తాను. ఈరోజు స్వీట్స్ చేసుకుందాం. ఊసే వద్దే, నువ్వంత డబ్బు ఖర్చు పెట్టి స్వీట్స్ చేయడం నాకు ఇష్టం లేదు. సర్లే, కానీ రాత్రి నీళ్ళు అన్నం ఇంకా ఉందా? అయిపోయిందా? ఉంటే ఇవ్వు, తింటా. అయ్యో భగవంతుడా, మిమ్మల్ని మార్చడం ఎవరి తరం అవుతుందో ఏమో, రాత్రి అన్నం మిగిలిపోయింది, తెస్తానుండు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు పుల్లయ్య బజారు నుండి ఇంటికొస్తున్నాడు. ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. భర్తను చూసి చాలా ఆశ్చర్యపోయింది అతని భార్య. ఏంటండి ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నారు, ఇది కళా నిజమా? ఈరోజు ఏం గొప్ప పని చేశారు, ఈ ఆనందానికి కారణమేంటి? అదా, పక్కూర్లో ఒక స్వీట్ షాప్, ఒక హోటల్ కొత్తగా ప్రారంభించారు. అందరికీ ఉచితంగా స్వీట్లు భోజనాలు పెడుతున్నారంట. బయలుదేరు, మనము ఎంచక్క స్వీట్లు తినొచ్చు. మంచి అవకాశం, మన డబ్బు మన దగ్గరే ఉంటుంది, ఎంచక్క భోజనం చేయొచ్చు. భర్త పిసినారితనానికి సిగ్గుపడుతూ బలవంతంగా భర్తతో కలిసి పక్కూరికి వెళ్లారు. ఆ స్వీట్ షాప్ ప్రారంభం సందర్భంగా పంచుతున్న స్వీట్లను తెగ తినేశాడు. కానీ భార్యకు సిగ్గుగా ఉంది. అదే రోజు హోటల్ కూడా ప్రారంభం ఉంది. ఇంకేముంది, ఎంచక్క భోజనం చేసి వెళదాం అన్నాడు. అలా భోజనం చేసి ఇంటికి వెళ్దాం అనుకుంటే భారీ వర్షం కురిసింది. ఆ వర్షానికి ఇంటికి వెళ్ళలేమని తెలుసుకొని ఊర్లో ధర్మసత్రంలో పడుకొని మరుసటి రోజు ఇంటికి వెళ్లారు. దురదృష్టం ఏంటంటే రాత్రి పుల్లయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. డబ్బు మొత్తం దోచుకొని ఇల్లును చిందరవందరగా చేసేశారు. ఇదంతా చూసిన పుల్లయ్యకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. నా డబ్బు, నా డబ్బు అని మొత్తుకున్నాడు. కానీ ఏం లాభం, పోయిన డబ్బు తిరిగి రాదు అని తన చేసిన తప్పును తెలుసుకొని పిసినారి పుల్లయ్య పుల్లయ్యగా మారిపోయాడు. కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాడు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఈ చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. I'm not gonna do it.